नमस्कार एलाटी न्यूज को स्वागत अन्नी रंगाल्लो तेलंगाणा राष्ट्रम अभिवृद्धि पथंलो दूसुकुपोतुंदनी दीनिनी निर्वहिंचडानिकि अप्पुलु चेस्तुन्नामनि राणुन्न 10 సంవత్సరాలలో పేద ప్రజల బతుకులను బాగు చేయడానికి సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయ్యపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న 10 సంవత్సరాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సింహభాగం పేద ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చించనున్నట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు. आर्थिक देश में बलमान राष्ट्र राष्ट्र रूपनी विद्युत उत्पत्ति की गोदावरी कृष्णा जलाकोसे प्राजेक्ट निर्माण कोसमें निधन वेचिचा राान पद संवस अत्यधिक भाग निधन पेद प्रजा जीवन प्रमाण में मरीत मेरूपरचे संक्षेम पथकाल विनियोगा राष्ट्र प्रणाली संघ उपाध्यक्ष बोईपल्ली विनोद कुमार पे వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సమారాల్లో భాగంగా గొర్రెల యూనిట్ల పథకం ద్వారా 24 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు. రెండో విడత కార్యక్రమాన్ని నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించినట్లు పేర్కొంటూ మైనారిటీ సంక్షేమ శాఖ నుండి ఇద్దరికి స్కీమ్ల మైనారిటీ యూనిట్లను అందజేసి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కూడా ఈ సందర్భంగా చెక్కులను పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 6 మంది లబ్ధిదారులకు స్కీములు మంజూరు ఉత్తర్వులు అందజేసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ యాలగొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పవర్ లూప్స్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ జికర రామారావుతో పాటు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామదిత్తపు మాధవీరాజు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మిత్రులారా మన సమాజంలో సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన కుటుంబం కాబట్టి వారి లోతుగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా చాలా విషయాలు మరి వారు తీసుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రం. కొంతమంది మీడియా మిత్రులు కొన్ని పత్రికల్లో తెలంగాణ అప్పుల పాలైంది అంటారు. తెలంగాణ అప్పుల పాలు ఎందుకైంది? కేవలం రెండింటి కోసమే కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కరెంటు తయారు చేయడానికి కావలసినటువంటి ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి గోదావరి నది కృష్ణా నది నుండి నీళ్లు ఎత్తిపోత ద్వారా తీసుకొచ్చి కోటి ఎకరాలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రమే అప్పు చేస్తాం. అప్పు చేసి పెన్షన్లు ఇవ్వడలేదు, అప్పు చేసి వీళ్ళ జీత పత్రాలు ఇవ్వడలేదు, అప్పు చేసి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడలేదు, అప్పు చేసి లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం లేదు. అదంతా కూడా మన సర్కారు దగ్గర తుమ్ముతో చేస్తున్నాం. అదే విధంగా నీళ్లు కోసం ప్రాజెక్ట్ కట్టినం. ఈ మధ్య తరపు ఎవడైతే కట్టాలి డబ్బు మన తిరిగి కడతాడు అని చెప్పే వాడికి అప్పు పుడుతుంది. ఇలా మనకు అప్పు ఎందుకు పుట్టిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ తీసుకున్నటువంటి అప్పు వల్ల ఉత్పత్తి చేస్తారు. ఒకే ఒక విషయం చెప్తున్నా, ఎనకడ వంట గుప్పల దగ్గర రాత్రిపూట వడ్లు కుప్ప పోసి చుట్టూ కూడా మనం బూడిద పోసి గడ్డి మావు పెట్టి ఒక మంచం మీద పడుకొని ఒక కుక్కను పెట్టుకొని కాపలా ఉందో మనం ఇవాళ మట్టి రోడ్ల మీద వారు పోసి కూడా మనం ఇలా పెట్టాలి. మనం అంత ఉత్పత్తి అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇలా కరువు లేదు, ఇలా 30 ఏళ్ళు కడతాం, 30 ఏళ్ళ వరకు తక్కువ వడ్డీతో తీసుకొచ్చినాయి, కానీ తీసుకొచ్చిన అప్పుతో ఇలా బ్రహ్మాండంగా ఇవాళ మనకు ఉత్పత్తి వస్తున్నది. మనం అందరం కూడా దాని ఫలితాలు అనుభవిస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చే నాకు ముందు ఒక పత్రికా విలేకరి నేను ఈ దశాబ్ది ఉత్సవాలపై మీ అభిప్రాయం అన్నాను చెప్పిన దశాబ్ది ఉత్సవాన్ని మేము గర్వంగా జరుపుకుంటాం, వచ్చే దశాబ్దానికి ప్రణాళికలు వేసుకుంటామని చెప్పిన వచ్చే 10 ఏళ్ళ గురించి కూడా ఏం చేయాలని ఆలోచిస్తుంది మన ప్రభుత్వం, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే 10 ఏళ్ళు ఏం చేయబోతున్నా కూడా ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, కొత్తగానేం పైసలుగా కరెంటు కోసం పెట్టవలసిన అవసరం లేదు, ప్రాజెక్టుల కోసం పైసలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. వచ్చే 10 ఏళ్ళు మన పైసలు పుష్కలంగా ఉంటాయి,
గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రేపు బీసీ బంధు గాని దళిత బంధు గాని గిరిజన బంధు గాని ప్రతి ఒక్క పేరు మీద కూడా ఆర్థికంగా ఎదిగేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన ఉండాలని చెప్తున్నాను. పూర్వ కరీంనగర్ జిల్లాలో రెండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఒక్కటి కూడా పెట్టలేదు. ఇలా పూర్వపు కరీంనగర్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 500 పడకల ఆసుపత్రులు పెట్టాం. ఇలా కరీంనగర్ లో మెడికల్